ముస్తాబాద్ మండలం పోత్కల్ బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఆసరా పింఛన్ మంజూరు చేయాలని కోరారు. అర్హులైన వారికి ఆసరా పింఛన్, బీడీ పెన్షన్ మంజూరు చేయాలని బీజేపీ నాయకులు దరఖాస్తుదారులు కలిసి శుక్రవారం ఎంపీడీఓ రాజేందర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోత్కల్ గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాల నుండి అర్హులైన బీడీ పెన్షన్, ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోళ్ల కృష్ణ, చీకోటి మహేష్, చిట్టినేని శ్రీనివాసరావు, కస్తూరి కార్తిక్ రెడ్డి, నాంపేలి కనకయ్య, రంజిత్, ఆకాష్, మధు, ఆసరా పింఛన్ మహిళలు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు కావచ్చు, అలాగే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, గత 2-3 సంవత్సరాల నుండి వీళ్ళు అనేక రకాలుగా వాళ్ళకు పెన్షన్ రావడం లేదని చెప్పేసి గత 10-15 సార్లు ఎంపీడీ ఆఫీస్ గారు కావచ్చు, పంచాయత్ సెక్రటరీ గారు కావచ్చు, వివిధ రకాలుగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కానీ ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ రాలేదు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పొరపాట్లను కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఆనేయకుండా వాళ్ళు ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని గద్దెదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత అన్న మాకు ఈ ఆసరా పెన్షన్లు కావచ్చు, కొత్తగా బీడీ పెన్షన్లు కావచ్చు, లేకపోతే వికలాంగుల పెన్షన్లు కావచ్చు వస్తాయనే ఆశతోని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు, అలాగే వృద్ధాప్య పెన్షన్లు 2,000 రూపాయల నుండి 4,000 పెన్షన్లు చేస్తున్నారు, వికలాంగుల పెన్షన్లు పెంచుతాను 5,000 రూపాయల వరకు పెంచుతా అని చెప్పేసి అని అనేక రకాలుగా వాళ్ళు ఆ ఎలక్షన్ టైంలో మేము పెన్షన్లు పెంచి మీకు ఇస్తామని చెప్పేసి అని ఇలా మాట తప్పి రేపటి వరకు 200 రోజులు గడుస్తుంది. అయినా కానీ అప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 100 రోజులలో ఈ మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ పథకం అమలు చేస్తామని చెప్పేసి అన్నాడు. 100 రోజులు కాదు సార్, రేపటికి 200 రోజులు అవుతున్నా కానీ మీ పథకాలు ఇంకా హామీ కాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి తొందరగా మీరు నిర్ణయాలు తీసుకోకపోతే, ఈ పథకాలు హామీ జరగకపోతే ఈ ఉద్యమాన్ని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందని మేము హెచ్చరిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం.